సరైన పద్ధతిలో మీరు ముందుకు రావాలని నేను కోరుతున్నాం అదర్వైస్ రేపటి నుంచినే మేము ఖచ్చితంగా కంటెంట్లకు పోతాము మీరు ఇంకా మీరు పీకాల చేయాలనుకుంటే రేపు వచ్చే రెండు నెలలే ఇంకా రెండు నెలలే ఇక్కడ ఈగాడు వాని థాట్ తెలిసే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే ఏం మొదలము అధికారులు మీరు ఎన్ని గానగ్రాలు ఇక్కడ చేస్తా అంటే మేమే విడిచిపెట్టేది ఏం లేదు మేము కూడా ఇంత ఇబ్బంది పడతాం వీరందరూ బాధలు చూస్తున్నాం వీటికి వచ్చిన ఇష్టానుసారం మాట్లాడితే మేము కూడా ఊరికే ఉండే పరిస్థితి ఏం లేదు రేపు పొద్దున నువ్వు ఈ పొద్దు ఏందో ప్రెజర్ ఉంది నాకు ఈరోజు ప్రెజర్ ఉంది ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు కాంట్రాక్టర్ ప్రెజర్ పెడతాడు ఇంకోరు చెప్తున్నారు కమిషన్లు ఇస్తారని చెప్పి మీరు కక్కుట్టు పడతా ఉండొచ్చు మళ్ళీ ఇదేను మమ్మల్ని కూడా తట్టుకోవాలి అది కూడా గుర్తుపెట్టుకోవాలి అధికారులు కూడా ఇదే పద్ధతుల్లో మీరు ముందుకు పోతే మీ మీద కంటెంప్ట్లు వేస్తే కేసులు వేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా అధికారులకు వస్తుందనే విషయాన్ని దయచేసి అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను మీకు అందరికి తెలియజేస్తున్నా దయచేసి ప్రజలకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకోండి వ్యతిరేకంగా మీరు చేసే చర్యలు సరైన పద్ధతి కాదు ఈ రకంగా రాక్షస ఆలోచనలు కూడా మీరు మానుకోవాలా వాళ్ళకి సరైన సమయం ఇవ్వండి వాళ్ళకి జరిగేది ఏదైతే న్యాయం జరగాలందో సరైన రీతిలో వాళ్ళకి న్యాయం చేయండి చేస్తే ఎవడు దీన్ని అడ్డుకోడు ఎవడు అడ్డుకోడు జరుగుతోంది కదా దౌర్జన్యం చేస్తే అదే దౌర్జన్యం మీ మీద కూడా ఉంటుంది రేపు అది కూడా చూసుకోవాలా ఎమ్మెల్యే కావచ్చు అధికారులు కావచ్చు ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అధికారులను కూడా తెలియజేస్తున్నాను।